హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రవీందర్. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రామరెడ్డి అనే గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో మరి ఆ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేయబోతుంది, వాళ్ళ వ్యూహాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ప్రస్తుతం వైఎస్ షర్మిలమ్మ గారి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చకు దారితీసేటువంటి ఒక వ్యూహాలతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదైతే టీ సేవ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకునేటువంటి పరిస్థితి, అందరు అన్ని పార్టీలను కలిసి ముందుకెళ్ళేటువంటి, అసలు ఏంటి టీ సేవ అంటే ఏంటి, దాని ద్వారా ఏం చేయబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయాన్ని తెర లేపినట్టుగా కనిపిస్తుంది, అసలు ఏం చేయబోతున్నారు దాని నుంచి? మనం తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగ సమస్య అనేది అతి ప్రధానమైన సమస్యగా మా నాయకురాలు షర్మిలమ్మ గారు గుర్తించడం, మేము పార్టీ పెట్టకముందే మరి వారి పక్షాన నిలబడి 36 వారాల పాటు ప్రతి మంగళవారం కూడా నిరుద్యోగుల కోసం నిరుద్యోగ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఎందుకు అంటే మరి ఆ రోజున తెచ్చుకున్న తెలంగాణలో ఆ రోజున కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలలో ఇంటికో ఉద్యోగం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా మరి మేము నిరాహార దీక్షల పేరిట కూడా చేస్తూ ఉంటే బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కూడా బిస్వాల్ కమిటీ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక అనుసారంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ వారిలో ఏమాత్రం చలనం లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వకుండా మరి ఇవాళ నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీద ఉండి మరి ఎంతోమంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇవాళ రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉన్నారు. మొన్నటికి మొన్న టీఎస్పిఎస్సికి అపీర్ అయినటువంటి యువత 30 లక్షల మంది వారు ఎగ్జామ్ రాయడం జరిగింది. మరి ఆ రోజున మేము చేసినటువంటి నిరుద్యోగ నిరాహార దీక్ష ఫలితంగా మా నాయకురాలు షర్మిలమ్మ పోరాట ఫలితంగా గవర్నమెంట్ దిగొచ్చి మరి 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పి ప్రకటన, ఆ తర్వాత వీళ్ళు 8,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేశారు. ఈ కండక్ట్ చేసిన విధానంలో కూడా అంత పకడ్బందీగా కండక్ట్ చేశారనేసి మాకు అనిపించలేదు. అదే క్రమంలో పేపర్ లీకేజ్ అనేటువంటిది మనం చూసాం. అది ఎంత దారుణం అంటే మనం తెచ్చుకున్న తెలంగాణ ఇప్పటికీ 9 సంవత్సరాలు పూర్తయింది, ఏ ఒక్క నోటిఫికేషన్లు కూడా వేయకుండా, వేసిన నోటిఫికేషన్లు కూడా ఒక సిస్టమేటిక్ వేలో జరపకుండా ఇంత అలసత్వం ప్రదర్శించి పేపర్ లీకేజ్ కావడంతో ఇవాళ ఒక్కసారిగా అందరి నిరుద్యోగుల యువతలో మళ్ళీ గుండెల్లో గునుపం దిగిన మాదిరిగా అయిపోయింది. ఎందుకు అంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఆర్థికంగా చతికిలబడి ఉండో లేకనో హైదరాబాద్ వచ్చి ఎక్కడో తలదాచుకుంటూ హాస్టళ్లలో ఉంటూ లేకపోతే రూములు కిరాయి తీసుకుంటూ ఒక పక్క పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ వచ్చిన పైసలతోటి వాళ్ళు కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఉన్న డబ్బులతోటి కోచింగ్ సెంటర్లో డబ్బులు కడుతూ ఒక పక్క వాళ్ళ డైలీ మెయింటెనెన్స్ చూసుకుంటూ సంవత్సరాలు గడిచిపోయినాయి వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు అని చెప్పేసి ఎగ్జామ్స్ రాస్తే అవి ప్రశ్నాపత్రం లీక్ అయినాయి. ఎంత దారుణం అండి, వాళ్ళ భవిష్యత్తుకి ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పటికే నోటిఫికేషన్ లేవని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్న క్రమంలో మళ్ళీ ఎగ్జామ్స్ ప్రశ్నపత్రం లీక్ అనేసరికి రద్దయింది అనేసరికి వాళ్ళు భయాందోళనలు మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకు అండగా నిలబడాలి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో మా నాయకురాలు మళ్ళీ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే టీ సేవ్ కార్యక్రమం. టీ సేవ్ అంటే ఏంటంటే టీ ఫర్ తెలంగాణ, ఎస్ ఫర్ స్టూడెంట్స్, యాక్షన్ ఫర్ వేకెన్సీస్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటి అనంటే ఇవాళ ఆ స్టూడెంట్స్ అనే ఓడి ఎందుకు తీసుకున్నామనంటే ఇవాళ నిరుద్యోగులంతా కూడా వాళ్ళ స్టూడెంట్స్ నుంచే వచ్చారు కాబట్టి యువత అంతా కూడా ఈరోజు స్ట్రగుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఇది. సో ఈ టీ సేవ్ కార్యక్రమం కేవలం ఈ నిరుద్యోగుల కోసం, ఈ టీఎస్పిఎస్సిలో లీకేజ్ ఏదైతే జరిగిందో జరగబోయేటువంటి
అంటే జరిగిన దాని గురించి కూడా వాళ్ళు చేసినటువంటి సిట్టు దర్యాప్తే సరిపోదు, దానిలో నిజానిజాలు వెలికి తీయాలి అని చెప్పేసి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి కోరడం లేదా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరడంతో పాటుగా భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి ఎగ్జామ్స్ను కూడా పకడ్బందీగా పటిష్టంగా మరి జరిపించాలనేటువంటిది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ టీసీఓ కార్యక్రమం కూడా ఏంటంటే ఫోరం ఏర్పాటు చేయడంలో ఇవాళ రాష్ట్రంలో వివిధ రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి, అందరూ కూడా ఇండివిజువల్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. అలా ఫైట్ చేసి గవర్నమెంట్ పైన ఒత్తిడే కాకుండా ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ పైన ఒక సంఘంగా ఏర్పడదాం, ఆ సంఘంగా ఏర్పడి ప్రభుత్వం పైన ఒత్తిడి చేద్దామనే ఉద్దేశంతో మేము అఖిల పక్షాలలో అన్ని పార్టీలకు కూడా లేఖలు రాయడం, మరి వివిధ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులను కూడా కలవడం అనేది మా నాయకురాలు చేపట్టడం జరిగింది. మనకున్నటువంటి జెండాలు, మన పార్టీ సిద్ధాంతాలు ఎవరికి ఉండే ఇండివిజువాలిటీస్ వాళ్ళకు ఉంటాయి, కానీ మన అందరి లక్ష్యం ఒకటే, జెండాలు పక్కకు పెడదాం. మనందరి ఏకైక ఎజెండా నిరుద్యోగులకు, యువతకు న్యాయం జరగాలి అనేదే టీసీఓ యొక్క ప్రధాన ఉద్దేశం. మరి అందులో భాగంగా మేము నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నిరుద్యోగులు మా లోటస్ పార్టీ, మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. వారందరూ కూడా శర్మిలమ్మ గారికి మరి ఈ టీసీఓ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూ మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించమని చెప్పడంతో మరి మేము చేయబోయేటువంటి యాక్టివిటీస్ కూడా మా యొక్క కార్యాచరణ కూడా నిన్న ప్రకటించడం అనేది మీరు చూసే ఉంటారు. టీసీఓ అనేది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, తప్పకుండా మా ఫైట్ అంతా కూడా నిరుద్యోగులకు వాళ్ళకు న్యాయం వారికి ఎప్పటికీ కూడా మేము అండగా నిలబడతామని చెప్పేసి వాళ్ళకు భరోసాను ఇస్తూ వారికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్లడమే టీసీఓ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే మీరు జెండాలు వేరు, ఎజెండా ఒకటే అనే కోణంలో ముందుకెళ్తున్నారు, కానీ మిగతా పార్టీలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా? తమ్మినేని గారు చూస్తే మాత్రం షర్మిలమ్మ గారు ఎదురుగానే కొంత అంటే లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ గారేమో బీజేపీ పార్టీతో కలిస్తే మేము రామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో అట్లా అనుకునే కార్యక్రమం జరుగుతుందంటారు? ఇట్లా మీరు ఇక్కడ ఒక అంశాన్ని గమనించాల్సిన పరిస్థితి కూడా ఉంది, అవసరం కూడా ఉంది. ఏంటంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది అని మా నాయకురాలు షర్మిలమ్మ చెప్పేంతవరకు కూడా కనీసానికి ప్రతిపక్షాలకు సోయలేదు, ప్రభుత్వానికి బుద్ధి లేకుండా మొన్నటిదాకా వ్యవహరించింది. ఏది మేము నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పి పార్టీ పెట్టకముందే ఇందిరా పార్కు దగ్గర 3 రోజుల పాటు కనీసం ఒక మెతుకు కూడా ముట్టకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసింది మా నాయకురాలు. మరి అప్పటి వరకు ఎందుకు ఈ పార్టీలు ఇంత ప్రధానంగా ఉన్నటువంటి సమస్యను వెలుగులోకి తీసుకురాలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా మేము ఎందుకు జెండాలు పక్కన పెట్టాలి అంటున్నాము అని అంటే, మేము మా చెంతనే మీరందరూ రండి అని మేము కోరట్లేదు. ఎందుకు అని అంటే మాకు కూడా తెలుసు అందులో జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఆ క్రెడిట్ అంతా మాకు వస్తుంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు మాతో కలిసి రారు అనే ఉద్దేశంతో మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు జాతీయ పార్టీలు ఆ రెండు కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావని కూడా మాకు తెలుసు. ఓకే, కానీ నిజాయితీగా ఒక చిత్తశుద్ధితోటి మేము ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ నిరుద్యోగ సమస్యకు కేసీఆర్ కారణం కాబట్టి ఉమ్మడి ఫైటు మనందరం కూడా కేసీఆర్ పైన చేయాలి కాబట్టి అనేది ఉద్దేశంతో మేము ఆ రెండు పార్టీలు కలవు అని తెలిసినా కూడా అన్ని జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలను కూడా మేము కలవడం జరిగింది. ఇవాళ వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఇవాళ తమ్మినేని వీరభద్రం గారు కానీ ఇంకొకరు కానీ వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, మేము ఇన్ని రోజులు మేము పోరాటం చేయలేదు నిరుద్యోగుల కోసం, మరి షర్మిలమ్మ వచ్చిన తర్వాత ఈమె ఫైట్ చేస్తూ ఈమె ఒక ఫోరం అనేది క్రియేట్ చేసి పెడితే ఆమె చింతన పోతే మా క్రెడిబిలిటీ ఎక్కడ పోతుందని ఒక ఆందోళన వాళ్ళు ఉన్నమాట వాస్తవం. అదే కాకుండా ఇలా తమ్మినేని వీరభద్రం గారు చేసినటువంటి కామెంట్స్ మీరు పరిశీలన చేస్తే, షర్మిలమ్మ గారు పాలేరులో పోటీ చేస్తామని చెప్పేసి చెప్పడం మేము 6 నెలల కిందటనే చెప్పాము. మరి ఆ వీరభద్రం గారికి కూడా పాలేరులో పోటీ చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నట్టుగా మాకు నిన్న మొన్న అర్థమవుతా ఉంది. గతంలో కొంత చర్చ జరిగిన మాట వాస్తవం విన్నాం, కానీ ఆయన ఇంత దిగజారి మాట్లాడతాడు అని చెప్పేసి మేము కూడా అనుకోలేదు. ఎట్లా ఎందుకు దిగజారి అంటున్నాము అని అంటే, ఇవాళ ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసినటువంటి అర్హత ఉన్నది కాబట్టి మేము షర్మిలమ్మ అక్కడ పోటీ చేస్తుంది అనేసరికి ఆయనకు ఏంటంటే
ఒక పెద్ద కాంపిటీషన్ వచ్చింది. రేపు నేను పోటీ చేయాలనుకున్నటువంటి సీట్లలో ఈమె పోటీ చేస్తే నా యొక్క భవిష్యత్తుకి ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి కోణంలో ఆలోచన చేసి ఆయన మాపైన దాడికి ఊరుకొని ఆ రకంగా మాట్లాడారు తప్పితే ఇంకోటి కాదు. ఓకే, కోదండరామ్ సార్ కలిసారు కదా సార్, ఎట్లా ఆయన నుంచి రెస్పాండ్ ఎట్లా ఉంది ఈ విషయాలకు సంబంధించి? కోదండరామ్ గారు చాలా అంటే ఉద్యమ నాయకుడే కాకుండా ఆయన గురించి ఎందుకంటే ఈ తెలంగాణ సమాజం అంతా కూడా చాలా గౌరవించబడేటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆయనని మా యొక్క ఈ టీసేవ్ కార్యక్రమంలో ఈ ఫోరానికి సంబంధించి మీరే ముందుండి నడిపించండి, ఎందుకంటే మా మేము స్వార్థంగా మీ కోరట్లు కోరుకోవడం లేదు, మా జెండాలనే పక్కన పెడదామని చెప్పి అనుకున్నాము. మేము ఎవరు కలిసి వచ్చినా రాకున్నా దానికి అధ్యక్షుడిగా మీరు ఉండాలి, కన్వీనర్గా మీరు ఉండాలి, మీరే నడిపించండి అని చెప్పి బాధ్యత కల్పించాం. మేము ఆఫీస్కి వెళ్ళడము, ఆయన సాదరంగా స్వాగతం పలకడము, ఆ తర్వాత మేము కమిటీలో చర్చించి దీని గురించి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎలా ముందుకెళ్తామని కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు. ఓకే, అంటే ఏ గతంలో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో సమైక్యాంధ్ర ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన, తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాలన దేశం, రాజన్న పాలన దేశం అని చెప్పి షర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తున్నారు. సో ఇప్పుడు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉందంటారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు? ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆ రోజున కరువు కాటకాలతోటి రాష్ట్రం అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి చూసాం చంద్రబాబు నాయుడు పాలనలో. సో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రను ప్రజలు పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నారు. ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనేక రకాల సమస్యలతోటి మరి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, ఆ తర్వాత అధికారంలోకి చేపట్టిన తర్వాత కూడా చాలా సువర్ణ పరిపాలన అందించినటువంటి వాతావరణం మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే కూడా గతంలో మీ నాయన పాలన అద్భుతంగా ఉండే తల్లి, మీ నాయన ఉన్నప్పుడే మాకు గుండె ఆపరేషన్లు చేయించుకున్నాము ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులలో మా పిల్లగాలను చదివించుకున్నాం. ఈరోజు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారమ్మా, బయట దేశాల్లో కూడా ఉన్నారమ్మా అని చెప్పి మరికొందరు మేము దారి పొడవున వెళ్తూ ఉంటే మీ నాయన కట్టించిన ఇండ్లేమ్మా అని చెప్పేసి కొందరు చూపిస్తూ ఉన్నారు. ఆ రోజున మీ నాయన రుణమాఫీ చేశాడమ్మా, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, ఆవుల డ్వాక్రా మహిళలు అయితే మరి సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు అని చెప్పేసి ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, పేదవాడికి ఏ కష్టం వచ్చినా నేనున్నానటువంటి ఒక భరోసా కల్పించాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు అని అంటున్నాను అంటే ఇవాళ నిజంగా కేసీఆర్ పాలన ఆయన చెప్తున్నట్టు అద్భుతంగానే ఉంటే ప్రజలు తండోపతండాలుగా రోడ్డు మీదకి వచ్చి షర్మిలమ్మ గారికి గతంలో రాజశేఖర రెడ్డి గారి పాలనను గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ సక్రమంగా అందుతున్నప్పుడు ఇప్పుడున్న ప్రజానికానికి రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ నాయన పాలన గుర్తు చేస్తూ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే అది నీ వల్లనే సాధ్యమవుతుందమ్మా అని చెప్పేసి అంటున్నారు చూడండి, అది స్పందన అంటే. అన్ని వర్గాల ప్రజలు యూత్ తండోపతండాలుగా వచ్చేసి అమ్మ ఆ రోజున మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మెగా డిఎస్సీ చేశాడమ్మా, మా పక్షాన్ని నిలిచాడు, ఫీజ్ రెంబర్స్మెంట్ ఇచ్చి ప్రతి పేదవాడిని ప్రతిభ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఇలా ఉన్నత చదువులు చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పేసి యూత్. అదే కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ వస్తే మరి ఇంటికో ఉద్యోగం అని చెప్పిన తల్లి, మేమందరం కూడా ఆ రోజు కాలికి బల్పం కట్టుకొని మరి మేమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నాం, ఒక 1200 మంది విద్యార్థులు కూడా ఆత్మబద్ధాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఇవాళ మాకు ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ల గురించి ఎవ్వడు మాట ఎత్తట్లేదు తల్లి, కానీ నీవు మా పక్షాన మాత్రం పోరాడుతున్నావు అద్భుతం అని చెప్పేసి మరి యువకులు కూడా ముందుకు వచ్చేప్పుడు జరుగుతుంది. ఈ రకంగా ఈ రాష్ట్రంలో సమస్యలే లేవని చెప్పి చెప్పినప్పుడు మరి ఇన్ని రకాల సమస్యలు ఎందుకు నీకు కనపడట్లేదు అని అడుగుతున్నాం. మేమేదో నోటి మాటలతోటి కాదు, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క వర్గం వారు సమస్యలతో ఉన్నారని చెప్పేసి మేము వెలుగు తీసి చూపిస్తున్నప్పుడు మీకు ఎందుకు అర్థం కావట్లేదో మరి పెద్ద క్వశ్చన్ మార్క్. మరి కేసీఆర్ పాలన అద్భుతంగానే ఉంటే మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈ రకంగా బ్రహ్మరథం మాకు పడుతున్నారు, మేము వెళ్తున్న క్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల గురించి కూడా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కానీ స్థానిక రిపోర్టర్లు కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ రోజు బహిరంగ సభలో మేము ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడితే అది వాళ్లకు నచ్చడం లేదు, అది నచ్చక మీరు చూశారు నర్సంపేటలో మా బస్సు పైన పెట్రోల్ పోసి దగ్ధం చేయడం,
ఆ తర్వాత మా కారద్దాలు బలగొట్టడం, మా నాయకులను కొట్టడం, కేసులు పెట్టడం, హైదరాబాద్ వస్తే కూడా షర్మిలమ్మని మరి వెహికల్లో ట్రైన్ చేసుకొని పోయినటువంటి విధానం. అది కావాలనే చేశారు మీరు మైలేజ్ కోసం అని చెప్పి ప్రచారం జరిగింది. అది అది ముమ్మాటికి తప్పండి. ఎందుకు అని అంటే మేము ప్రశాంతంగా చేస్తున్నటువంటి పాదయాత్రలో మాకు వస్తున్నటువంటి క్రేజ్ చూసి తట్టుకోలేక మేము ఈ రాష్ట్రంలో కేసీఆర్ని ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అంత బాగా ప్రశ్నించలేదు. కేసీఆర్ని అడగగల ప్రశ్నించగల దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకురాలుగా షర్మిలమ్మకు ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆ జలసీ భావనతోటి వాళ్ళు మాపైన అటాక్ చేయడం. అంటే ఏ నియోజకవర్గంలో చేయని అడావిడి కానీ ఆరోపణలు కానీ అనే మీద మాట్లాడడం కానీ అక్కడే ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? అంటే దాదాపుగా మేము 3500 కిలోమీటర్ల పాదయాత్ర నరసంపేట నియోజకవర్గానికి చేరుకుంది. ఆ 3500 కిలోమీటర్ల మార్క్ దగ్గర మేము ఒక పైలాన్ ఆవిష్కరణ చేశాం. ఆ క్రమంలో ఆ న్యూస్లో పెద్ద ఎత్తున 3500 కిలోమీటర్ల షర్మిలమ్మ పాదయాత్ర చేసింది అనేసి ఒక పెద్ద చర్చ, అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతూ ఒక పెద్ద మైలురాయిని చేరుకోవడంతో అది ఒక న్యూస్లో ఉండేసరికి అది వాళ్ళు తట్టుకోలేకపోయారు. మేము అంతకుముందే చిన్న చెదురుమెదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఏకదం పెద్ద ఎత్తున మాకు ఆదరణ వచ్చేసరికి ఇంకా ఎప్పుడైనా కంట్రోల్ చేయలేకపోతే వీళ్ళు 4000 కిలోమీటర్లు చేస్తామంటారు కదా, ఇంకా 4000 కిలోమీటర్లు ఏంటంటే 1000 2000 వరకు అది యావరేజ్ అన్నట్టుగా పోతుంది. ఇంకా ఈ కిలోమీటర్ మైలురాళ్ళు పెరుగుతున్న కొద్దీ ప్రజలు కూడా ఒక చర్చకు దారితీస్తే ఆలోచన చేస్తారు, అరే ఒక మైలు 8000 కిలోమీటర్లు పాదయాత్ర ప్రజల కోసం తిరుగుతుందా అని చెప్పేసి అది చేరుకోకూడదు అనేటువంటి ఒక కుట్రతోటి వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేశారు. అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక ఎమోషన్ ఉంది, ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి ఒక వ్యక్తి వస్తే దగ్గరికి వెళ్ళి తమ అనుభవించినటువంటి బాధలు కష్టాలని చెప్పుకునే ప్రయత్నం చేశారు, అది ఓట్ల రూపంలో కన్వర్ట్ అయింది అని గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనేటువంటిది, వీరు ఎవరెన్ని పాదయాత్రలు చేసినా కూడా ఆ పాదయాత్రలకు విలువ ఉండదనేటువంటిది ఇప్పుడు అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకపక్క బీజేపీ పార్టీ చేస్తుంది, ఒకపక్క కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఫస్ట్ మీరు మొదలు పెట్టేశారు, ఇన్ని చేసినా కూడా వాళ్ళు ధైర్యం అదే, ప్రజలైతే మా వైపు ఉన్నారు, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, రైతులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అందరికీ ఇస్తున్నాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఒకటి ఆలోచన చేయండి రవీంద్ర గారు, సమస్యలే లేవు, పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగం లేదు అని చెప్తున్నటువంటి వారి మాటలకు రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర ప్రభుత్వం కల్పించకపోవడంతో 100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలోనే అదే సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక రైతు ఆ రైతు కుప్పపైనే పురుగుల మందు తాగి చనిపోయిన మాట మనం చూసాం. ఆ రైతు కుటుంబం దగ్గరికి షర్మిలమ్మ గారు వెళితే అక్కున చేర్చుకొని ఆ రోజున ఆ తల్లి మాట్లాడిన మాటలు వింటా ఉంటే తెలంగాణ రాష్ట్రం వస్తే నిజంగా మా బతుకులు బాగుపడతాయని చెప్పి అనుకున్నామమ్మా. మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 1800 రూపాయలు కింటా మద్దతు ధర ఉండే, ఈ రోజున అదే 2000 రూపాయలు ఉంది. మరి మందుల ధర ఎరువుల ధర చూసినట్లయితే అది ఫెర్టిలైజర్స్ కావచ్చు పెస్టిసైడ్స్ కావచ్చు విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. మరి ఈ 2000 రూపాయలతోటి సరిపోవట్లేదు అని చెప్పేసి ఆ రైతు భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ తల్లి షర్మిలమ్మ మీదకి వచ్చి మాటలు దగ్గరకు వచ్చి చెప్తున్న మాటలు చూసి షర్మిలమ్మ గారు కూడా చాలా చలించి, అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, వారికి ఒక 2 పిల్లలున్నారు, తప్పకుండా మీ భర్త చనిపోయాడు ఆ లోటు ఎవరు పూడ్చలేనిది, కానీ పిల్లలు గుండె ధైర్యం చెడతారు తల్లి, నువ్వు ధైర్యపడాల్సిన అవసరం లేదు, నీకు నేను అండగా ఉన్నా అని చెప్పేసి ఆ కుటుంబాన్ని అక్కును చేర్చుకొని వారికి కొంత ఆర్థిక సహాయం చేసి ఆ పిల్లల భవిష్యత్తుకి భరోసాను కల్పించినటువంటి తీరు కావచ్చు. మరి ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని చెప్పేసి ఒక నిరుద్యోగి రైలు పట్టాలపైన పడుకొని మరి 2 కాళ్ళు పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇంకొక చోట సూసైడ్, ఇద్దరు ఆ కుటుంబంలో 2 పిల్లలు మగవాళ్ళే, అందులో పెద్ద కొడుకు డిగ్రీ పూర్తి చేసుకున్నాడు, ఎంఎస్సీ కూడా పూర్తి చేసుకొని హైదరాబాద్లోనే ఉండుకుంటూ కోచింగ్ తీసుకొని హాస్టల్లో ఉండుకుంటూ చదువుకుంటే నోటిఫికేషన్లు లేవు అని చెప్పేసి ఏ వయస్సురీత్యా పెరిగిపోతూ ఉంది, నోటిఫికేషన్లు లేవు అని చెప్పేసి ఎవరైనా పిల్లని ఇస్తారో లేదో నా పెళ్ళి అవుతుందో లేదో అన్నటువంటి ఒక భయాందోళనతోటి ఒక పక్క ఉద్యోగ అవకాశాలు లేక మరొక పక్క ఇంట్లో ఒత్తిడి అని ఆయన భావించుకొని సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబం దగ్గర కూడా షర్మిలమ్మ వెళ్ళినప్పుడు
ఆ తల్లి అన్నటువంటి మాటలు, నేను చేసిన తప్పేంటమ్మా, నేను ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను, ఆ పిల్లవాడిని కావాల్సినంత వరకు చదివించాను, కానీ ఈ రోజున నా పిల్లవాడు డిగ్రీ చదువుకున్న పీజీ చదువుకున్నటువంటి నా పిల్లవాడు సూసైడ్ చేసుకున్నాడు, అదే మా ఊర్లోనే నా ఇంటి పక్కనే ఉన్నటువంటి పిల్లవాళ్ళు వేరే వాళ్ళు చదువుకోక వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు, ఆ పిల్లవాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను చదివించి నా పిల్లగాన్ని నేనై నేను చదువు చంపించుకున్నట్టుగా అయిపోయిందమ్మా అని చెప్పినటువంటి మాటలు చాలా కలిసి వేసిందండి. అంటే ఈ రాష్ట్రంలో మనం తెచ్చుకున్న తెలంగాణలో ఒక మంచి చదువులు చదువుకున్న తర్వాత వాళ్ళు అభద్రతా భావానికి గురై సూసైడ్ చేసుకున్నారు. మరి అదే చదువుకోనేటువంటి విద్యార్థులు వ్యవసాయమో ఇంకో కూలి పనులు చేసుకుంటూ హాయిగా ఉన్నారనేటువంటి భావన ఆ తల్లిదండ్రులకు కలిగింది అని అంటే మనం దేనికోసం అండి తెలంగాణ తెచ్చుకుంది? తెలంగాణ తెచ్చుకున్నది మరి అన్ని వర్గాల ప్రజలు తృప్తి పడతారని చెప్పేసి, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, రైతులు బాగుపడతారని చెప్పి, మహిళలు ఆర్థికంగా పురోగతి సాధిస్తారని చెప్పేసి, ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి అనేక రకాల కళ్ళు కన్నాం కదా. ఇవాళ అటువంటి తల్లిదండ్రుల మాటలకు సమాధానం చెప్పండి కేసీఆర్ అని మేము అడుగుతాము. ఏ రోజైనా మరి చనిపోయినటువంటి నిరుద్యోగుల ఇళ్లకో, చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాలకో ఆర్థిక సహాయం చేసినాడా కేసీఆర్ అని అడుగుతాము. నీవు బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమైన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చుంటే ఇవాళ నిరుద్యోగులు ఇన్ని వేల మంది చనిపోయేవారా? ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు? నీ మొండి వైఖరి మారాలి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే ఆయన ఏ ఒక్క వర్గాన్ని కూడా పట్టించుకోక, ఆయన ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది ఎవరు అంటే ఆయన, ఆయన కుటుంబం, ఆయన మంత్రివర్గం, ఆయన ఎమ్మెల్యేలు మాత్రమే బాగుపడ్డారు. ఆయన కాళేశ్వరం పేరిట దాన్ని రీడిజైన్ చేసి 1,36,000 కోట్లకు దాన్ని వ్యయాన్ని పెంచి దాంట్లోనే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి మేము మా నివేదికలన్నీ కూడా కాగుకి, సిబిఐకి, ఢిల్లీ వెళ్ళి గవర్నర్ గారిని కూడా కలిసి మేము వినతి పత్రాలు ఇచ్చామే, మరి దాని మీద ఆ రకంగా అవినీతి చేసుకుంటూ వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు తప్పితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం వారు కూడా బాగుపడలేదు. ఇది మాటికి వాస్తవం. మీరు చూడండి, ఆలోచన చేయండి, అన్ని నివేదికలు తెప్పించుకోండి. ఇవాళ పాదయాత్రలకు వాళ్ళు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా ఉపయోగం లేదన్నటువంటి మాటలకు మరి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు స్పందించలేనటువంటి మీరు, మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం, సూసైడ్ చేసుకున్న కుటుంబాలను మేము సందర్శించి వాళ్ళు బాధను మేము వింటున్నాం తప్పితే మరి అధికారంలో ఉన్నటువంటి పాలక పక్షంలో ఉన్నటువంటి మీరు ఏ రోజైనా వాళ్ళ గోస విన్నారా అని అడుగుతా ఉన్నాం. అంటే 30 వారాలు ప్రతి మంగళవారం ఒక నిరుద్యోగ దీక్షకు సంబంధించి దీక్షలు చేసేటప్పుడు మంగళవారం మరదలని చెప్పి మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు శర్మిలమ్మ గారిని. ఒక పార్టీ చెప్తే అంటే జాతీయ పార్టీ చెప్పడం వల్ల ఇవన్నీ సిబిఐకి ఇక్కడ జరుగుతున్న అవినీతి అని చెప్పి చెప్పడం కానీ ఒక రాజకీయం చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు చేసింది ఏం లేదనేటువంటిది అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నటువంటి మాట. వారికి ఎట్లా కనపడుతుందంటండి, వాళ్ళు మేము చేసిందే వేదం, మేము చెప్పిందే వేదం అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది తప్పితే, మేము 36 వారాల పాటు మంగళవారం ప్రతి మంగళవారం కూడా దీక్షలు చేశాం. అది కూడా ఎలా అంటే ఆ 36 మేము చేసినటువంటి దీక్ష కేంద్రాలు కూడా ఆ ఊరిలో ఏదో ఒక నిరుద్యోగి చనిపోతే ఆ నిరుద్యోగి ఉన్నటువంటి ఊరిలోనే ఆ సెంటర్లోనే దీక్షలు చేశాం. విద్యార్థి చనిపోయినటువంటి ప్రదేశాల్లోనే ఆ ఊర్లోనే చేశాం. మేము వెళ్ళాం ఆ చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి దీక్ష చేసి ఆ కుటుంబానికి ఆర్థికంగా కొంత సాయం చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చాం. ఓకే, అది వాళ్లకు కండ్లకు కనపడట్లేదు. ఆయన మంగళవారం ప్రతి మంగళవారం చేసే దీక్షల్ని మంగళవారం మరదలు అంటాడా? బుద్ధుండాలి కదండి, ఒక మంత్రి స్థానంలో ఉండి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మహిళ బయటికి వచ్చి పార్టీ పెట్టి ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఫైట్ చేస్తుంటే నీకు మరదలు అనేటువంటి మజాక్ వర్డ్స్ వాడతావా? బుద్ధి ఉండాలి కదా. అదే మంత్రి ఈ నిరుద్యోగుల్ని చాలా చులకన భావంతో ఏమన్నాడు అంటే, ఉద్యోగాలు నోటిఫికేషన్లు పడ్డప్పుడు పడతాయి, ఏది పని ఎందుకు లేదు, మస్తు పనులు ఉన్నాయి, అమాలి పని చేసుకొని బతకొచ్చు కదా అని మాట్లాడతాడా? మరి ఆయన చేయొచ్చు కదా అమాలి పని. ఆ రకంగా ప్రతి ఒక్క మంత్రి కూడా ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన చాలా చులకన బాగుంది. ఇదే నిరుద్యోగులు, ఇదే యువత ఆ రోజున తెలంగాణ కోసం ఎంతైతే తిప్పలబడి ఉద్యమంలో గట్టిగా పనిచేశారో మళ్ళీ అదే కేసీఆర్ని దించేంత వరకు కూడా మరొక ఉద్యమం రాబోతుంది. ఆ విద్యార్థులు, యువత
పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేయబోతా ఉన్నారు, వారి పక్షాన మేము ఉన్నామని చెప్పేసి ఈ పార్టీకి వారికి అర్థమైంది, మేము కూడా తప్పకుండా వారి పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు, నిరుద్యోగుల కోసం దీక్షలు చేస్తున్నారు, ఇప్పుడు టీసీఎం అనే ఒక కార్యక్రమాన్ని కూడా మీరు తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రకరకాల వార్తలు ఏంటంటే షర్మిలమ్మ గారు పార్టీ పెట్టింది, వాళ్ళన్నతో విభేదించి పార్టీ పెట్టింది అని ఒకరంటే, ఇంకొకరేమో లేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడానికి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఓటు బ్యాంకు మరి వైఎస్ఆర్కు వచ్చే విధంగా మరి వీళ్ళు ప్లాన్ చేశారని చెప్పి, లేదా బీజేపీ పార్టీకి ఒక బి పార్టీ అని చెప్పి రకరకాల వార్తలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఏది నిజం ఇందులో? అంటే ఒకటి మనం ప్రధానంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలతోటి శాశ్వతంగా ఆయన పేరు నిలిచిపోయేటట్టుగా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఇక్కడ పార్టీ పెడితే బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ బీటీం అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ బీటీం అంటారు, అన్న మీద కోపం అని చెప్పి ఎందుకు అంటున్నారు అని అంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కూడా అక్కున చేర్చుకోగలగా శక్తి సామర్థ్యాలు ఒక విషయంపై పూర్తిగా పట్టు సారించగలిగే అతి తక్కువ సమయంలో మేము వాళ్ళ మన్నలను చొరగొన్నాం చూసారా, ఆ విధానంతో మేము ఎంత దగ్గర అవుతా ఉంటే ప్రజలకు, అది వాళ్లకు ఎవరంతట వాళ్లకు. అంటే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీలుస్తున్నామని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు భావిస్తారు అది మాకు లాభం జరుగుతుంది అని చెప్పేసి, బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలిస్తే అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కాంగ్రెస్ అందుకే బీజేపీకి లాభం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు బీజేపీనే పెట్టించింది షర్మిలమ్మ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. లేదు లేదు బీజేపీ లాభం జరుగుతుంది ఈ ఓటు బ్యాంక్ అంతా తీసుకుపోయి వాళ్ళు కూడా అధికారంలో రావాలని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తారు. ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా ఇందులో ఎవరి బీటీం కాదు, కాంగ్రెస్ చెప్తే లేకపోతే బీజేపీ పెట్టిస్తే పెట్టిన పార్టీ కాదు, కేసీఆర్ ఏదో మమ్మల్ని ప్రొవోక్ చేసిన విధానము లేదు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారుతో విభేదించి ఇక్కడ పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం షర్మిలమ్మకు ఏమాత్రమూ లేదు. ఇక్కడ మరి ఈ తరుణంలోనే పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి మీరు అడగచ్చు. గడిచిన ఫస్ట్ టర్మ్ మనం ఆలోచన చేస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, నెరవేర్చకపోవడంతో రెండోసారి 2018 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కన్నా ఓట్లేద్దామని చెప్పేసి ప్రజలు ఆలోచన చేశారు. అప్పటికే ఆయన ఇచ్చిన హామీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కానీ కాంగ్రెస్లో చూస్తే ఒక సరైనటువంటి నాయకుడు లేకపోవడం వల్ల మరి బీజేపీ అంతంత మాత్రమే ఉంది కాబట్టి మళ్ళీ తీసుకుపోయి టీఆర్ఎస్కి ఓట్లు వేశారు ప్రజలందరూ. ఆయన పాలన బాగుందని ఓట్లేయలేదు, ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయడం వల్ల మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చాడు. కనీసం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ఆయన ఇచ్చిన హామీలు పార్టీ అంటే తెలంగాణ రాకముందుకి ఉద్యమం సమయంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేదా అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ప్రత్యేకించి ఈ నిరుద్యోగులు యువత గురించి ఆలోచన చేస్తే ఇంకా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి రెండో టర్మ్ తర్వాత కూడా కనపడట్లేదు. అందుకే షర్మిలమ్మ ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత లేదు ఇక్కడ మనం పార్టీ పెట్టవలసిందే అని చెప్పేసి, ఎందుకు ఇక్కడే పెట్టవలసింది అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలతోటి తెలంగాణ ప్రాంతంలోనే 36 ప్రాజెక్టులకు ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసినాడు రాజశేఖర్ రెడ్డి గారు. అంతటి చక్కటి అభిమానం ఆ అటాచ్మెంట్ కనెక్టివిటీ అనేది రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే చనిపోయిన 700 ఆ బాధ చూసి తట్టుకోలేక 700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చూసి తట్టుకోలేక. అందులో తెలంగాణ ప్రాంతం నుంచి 436 మంది చనిపోయారు. అంటే రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు తెలంగాణ ప్రాంతంలో ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువ మంది చనిపోయారు. అప్పుడు షర్మిలమ్మ గారు ఆలోచన చేశారు, నాన్నని అభిమానించే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలంగాణ ప్రాంతంలో ఇంతగా ఉన్నారు కదా, మరి రెండు రాష్ట్రాలు ఆ రోజు కలిసి ఉన్నటువంటి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయినాం, విడిపోయిన తర్వాత కూడా వారికి న్యాయం జరగట్లేదు, తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరగట్లేదు కాబట్టి
అక్కడ ప్రజలకు నేను అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి మరి ఫిబ్రవరి 9వ తారీఖు నాడు మరి 2020 సంవత్సరంలో ఆమె బయటికి రావడం ఆ తర్వాత మరి పార్టీ పెడుతున్నామని చెప్పి చెప్పడం కూడా మనం చూసాం అంతేగాని అన్న మీద కోపం కాదు ఒక పార్టీ చెప్తేను ఇంకో పార్టీ పెట్టిస్తున్న పెట్టిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాదు ఆమెలో రాజకీయ లక్షణాలు పునికి పుచ్చుకొని ఉన్నది బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కూడా రాజకీయం అంతటే ఆమె చూసి ఉన్నది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసు తెలంగాణపైన పూర్తి భౌగోళికంగా అన్ని అంశాలపైన కూడా పూర్తిగా పట్టు సారించింది ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా రానున్న రోజుల్లో మేము ప్రజలకు చాలా దగ్గర అయ్యాం ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు అని చెప్పేసి మాకు అర్థమైంది ఎందుకంటే పాదయాత్రలో మేము సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 3900 కిలోమీటర్ల పైకి చెలుకు దాదాపు సంవత్సరంన్నర కాలం పాటు ప్రజల నడుమనే ఉన్నాం ఎండనక వాననక రేయనక పగలనక మరి మేము ప్రజల చెంతనే ఉన్నాం కాబట్టి మాకు వచ్చినటువంటి స్పందన ఆ రకంగా ఉంది మేము ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే మాకు రాజశేఖర్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలతోటి రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఏ ఊరికి వెళ్ళినా కూడా వందల సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా తప్పకుండా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మమ్మల్ని ఆదరిస్తారు మేము సూచించేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ సూచించేటువంటి అభ్యర్థులకు ఓట్లేస్తారు అదే కాకుండా కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో కేసీఆర్ బాధితులు చాలామంది ఉన్నారు కేసీఆర్ బాధితులు ఎవరు అని అంటే ఇవాళ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి నిరుద్యోగులు కావచ్చు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పేసి మరి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇల్లు లేని పేదలందరూ కూడా కావచ్చు మరి ఎంతోమంది ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ దానికి కటాఫ్ పెట్టినటువంటి అది చేరుకోలేనటువంటి వాళ్ళు కావచ్చు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కార్డు జేబులు ఉందంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోతే కూడా ఎంత పెద్ద రోగానైనా నేను సర్జరీ చేయించుకుంటాను ఒక ధీమా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజున ఉండే ఈ రోజున ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా ఉపయోగలేని పరిస్థితి కాబట్టి అటువంటి పేదలు కావచ్చు వీరంతా కూడా బాధితులే కేసీఆర్ ఇచ్చినటువంటి ఈ హామీలలో ఇవన్నీ కూడా చేయలేకపోయినాడు కాబట్టి వీళ్ళంతా బాధితులే కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి లబ్ధిదారులు ఒకవైపు మరోవైపు కేసీఆర్ యొక్క బాధితులు వీళ్ళంతా కూడా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిలమను ఆశీర్వదిస్తారు వాళ్ళే మా ఓటర్స్ అని చెప్పేసి మాకు బాగా నమ్మకం ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రధాన పార్టీలు షర్మిలమ్మ గారి మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది చాలా ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీక్షల విషయంలో కానివ్వండి అన్ని రకరకాల సమస్యల విషయంలో కానివ్వండి సో ఈ టైంలో షర్మిలమ్మ ఒంటరిగా మిగిలిపోయారు తన కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదనేటువంటి వార్తలు కూడా వచ్చాయి నిజంగా సపోర్ట్ లేదంటే జగన్ గారి నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా అంటే జగన్ గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన పరిపాలన వ్యవహారంలో ఆయన బిజీ ఉన్నాడు ఆయన పార్టీ వేరు ఇక్కడ మా పార్టీ వేరు కాబట్టి ఎటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలను కానీ ఇంకోటి కానీ డిస్కస్ చేసే వాతావరణం అయితే ఏమి లేదండి ఓకే అంటే అన్న చెల్లెలుగా మాత్రమే మాట్లాడుకుంటున్నారు కానీ రాజకీయపరమైనటువంటి ఎటువంటి సంబంధాలు లేవు సరే ఒంటరి అయ్యిందని చెప్పి అంటున్నారు కదా ఇప్పుడు ఒంటరి ఎట్లయితుందండి ఒకవేళ ఆయన సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలమూలకన ఆయన ఉన్నప్పుడు ఏ రకంగా సజెషన్స్ ఇస్తాడు ఏ రకంగా మోటివేషన్ ఇస్తాడు ఏ రకంగా ప్రోత్సహిస్తాడు షర్మిలమ్మకు అది ఆశించడం కూడా తప్పే ఓకే కాబట్టి ఎవరైనా సరే కుటుంబ నేపథ్యము బంధుత్వము ఇవన్నీ క్రమేణా నడుస్తూనే ఉంటాయి కానీ రాజకీయపరమైనటువంటి సలహాలు కానీ సూచనలు కానీ షర్మిలమ్మ కూడా అవసరం లేదు సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా పత్రికలు అనుకోండి మీడియా అనుకోని వాళ్ళ మధ్య ఇంకా దూరం పెరుగుతుంది దూరం పెంచేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారని చెప్పి వార్తలు వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం నిజంగా అంటే విభేదాలు ఆయనతో విభేదించే పార్టీ పెట్టినందుకు ఆయనకు నచ్చలేదు పార్టీ పెట్టడం అందుకే దూరం అయిపోయారు అనేటువంటి వార్తలు వచ్చాయి కదన్నా అంటే వాస్తవానికి ఈ టర్మ్ వరకు షర్మిలమ్మ గారిని వెయిట్ చేయమన్నటువంటి అన్నారు అని చెప్పేసి మేము కూడా విన్నాం ఓకే కానీ షర్మిలమ్మ గారు ఏమన్నారు అనంటే ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది ఇప్పుడున్నది వాళ్ళు కష్టాల్లో బాధల్లో ఉన్నారు కాబట్టి ఈ తరుణంలో నేను వారికి అండగా నిలబడాలి తప్పితే వారికి అవసరం లేనప్పుడు వచ్చి మనం పార్టీ పెడితే ఉపయోగం ఏముంది అని చెప్పేసి వారిద్దరి మధ్య కొంత చర్చ జరిగినటువంటి వాతావరణం మేము కూడా విన్నాం కాబట్టి ఏదేమైనప్పటికీ
నేను చదువుకుంది ఇక్కడే, పెళ్లి చేసుకుంది ఇక్కడే, పిల్లలు కన్నది ఇక్కడే, కాబట్టి నా ప్రజలు తెలంగాణ ప్రజలు వీరికి ఈ తరంలో అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తను ఇక్కడికి రావడం పార్టీ పెట్టడం ఆ విషయంలో కొంత డిఫర్ అయితే అయి ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు వారి మధ్య ఉన్నటువంటి విషయాన్ని మేము కూడా గుర్తించాం. అది పార్టీకి సంబంధించినటువంటి అంశాలే తప్పితే మరొకటి కాదు. సో మీరు షర్మిలమ్మ గారితో మొదటి నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నారు, అన్నీ చూస్తున్నారు, బయట వచ్చేటువంటి వార్తలు కూడా మీరు వింటున్నారు. ఈ వేదికగా మీరు ఏం చెప్తారు ఇట్లా అంటే రకరకాల వారిద్దరి మధ్య దూరం ఉంది, అసలు నచ్చట్లేదు, జగన్ గారికి పార్టీ పెట్టి నచ్చలేదని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు తన చెల్లిగా ఈ తరుణంలో తెలంగాణలో పార్టీ అవసరం లేదు, మరొక టర్మ్లో చూద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, కానీ తెలంగాణలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కష్టాలను చూసినటువంటి షర్మిలమ్మ చెలించిపోయి ఈ టైంలోనే నేను వాళ్ళకు అండగా నిలబడాలని చెప్పేసి పార్టీ పెట్టారు కాబట్టి వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, అభిప్రాయ భేదాలు మాత్రమే ఉండే తప్పితే అది గడిచినటువంటి స్టోరీ. దాన్ని మళ్ళీ పునరావృతం చేసి మళ్ళీ మనం దాన్ని చర్చలో తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు. అది జరిగిపోయి కూడా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఏం కావాలనో, తెలంగాణ ప్రజలకు మన రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రజల కోసం ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి అనునిత్యం వారికి అండగా నిలబడుతూ సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి షర్మిలమ్మకు అందరూ కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పాలన తీసుకురావాలంటే అది షర్మిలమ్మతోటే సాధ్యమవుతుంది అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు కూడా గుర్తించారు. మాకు మరి ప్రజల్లో ఒక విశ్వాసం అయితే ఉంది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటేనే ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటారు, ఒక విలువలకు విశ్వసనీయతకు మారు పేరు కాబట్టి మళ్ళీ అటువంటి లక్షణాలు పుంపుకొచ్చుకున్నటువంటి షర్మిలమ్మతోటే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి చాలా విశ్వాసంతో ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో షర్మిలమ్మను ఆశీర్వదించాల్సినటువంటి అవసరం కూడా ముందని చెప్పి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అంటే మీరు ఇంత బలంగా చెప్తున్నారు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని చెప్పి, రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది, సో ఈ మూడు పార్టీలు బలమైనటువంటి పార్టీలను ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? ఎందుకంటే గతంలో చాలామంది పార్టీలు చేరబోతున్నారని చెప్పి వార్తలు వచ్చాయి, నల్గొండ డిస్టిక్ నుంచి కోమారెడ్డి బ్రదర్స్ కానివ్వండి, ఖమ్మం నుంచి పొంగిరెడ్డి కానివ్వండి, ఇట్లా పెద్ద పెద్ద నాయకులు పార్టీలో చేరబోతున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి పదవి అయిన తర్వాత చీరికలు ఆగిపోయినటువంటి వార్తలు వచ్చాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇది జరుగుతుందని, లేకపోతే వారు లేకపోయినా కూడా మీ వ్యూహం ఏమైనా ఉందా? లేదంటే ఏ రోజు కూడా మేము పెద్ద లీడర్లు వస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు మాతో టచ్లో ఉన్న మాట వాస్తవం. మేము నమ్ముకుంది ఎంతసేపటికి ప్రజలని, రేపు ఓట్లేసేది కూడా ప్రజలే. సో మేము నిజాయితీగా చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలకు ఏ అవసరం ఉంది, ప్రజల సమస్యలు ఏంది అని తెలుసుకుంటూ ఆ సమస్యలపైన పోరాటం మేము నిజాయితీగా పోరాటం చేస్తున్నాం. ఏదో మ్యాజిక్ చేసి ఏదో మరి ప్రజల యొక్క మెప్పు పొందాలనేటువంటి ఆలోచన షర్మిలమ్మకి ఏ రోజున కూడా లేదు. మేము ప్రజలకు దగ్గరైతా ఉన్నాం, దగ్గర అయినాం. మేము లీడర్ల గురించి ఆలోచన ఎందుకు చేయట్లేదు అని అంటే రేపు ఓట్లేసేది ప్రజలు. మా నాయకురాలు ఒకటే చెప్పారు, మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, నిజాయితీగా పనిచేసేటువంటి కార్యకర్తల్ని లీడర్లుగా తయారు చేసుకుందాం అని చెప్పి చెప్పడంతో మేము ఎంటైర్ 119 కాన్స్టిట్యున్సీల్లో దాదాపుగా 87 కాన్స్టిట్యున్సీలకు మేము కోఆర్డినేటర్లు కూడా ఇసుకోవడం జరిగింది. అంటే మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే మాకు మాజీ మంత్రులు రావాలనో, మాజీ ఎంపీలో, ప్రజెంట్ ఎంపీలో, ఎమ్మెల్యేలో రావాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకనంటే మేము నిజాయితీగా సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తల్ని, నాయకులుగా మేము తయారు చేసుకున్నాం. ఆల్రెడీ 87 కాన్స్టిట్యున్సీలకు మరి కోఆర్డినేటర్లు కూడా నియమించుకున్న తర్వాత, రేపు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఓట్లేసే ప్రజలు రెడీగా ఉన్న తర్వాత మాకు ఆ విశ్వాసం కూడా అదే. మేము ఈ నాయకుడు రాలేదను, ఆయన మాట ఇచ్చాడు వస్తున్నాడు రాలేదు అని టెన్షన్ మాలో ఏమాత్రమూ లేదు. కానీ రెండు జాతీయ పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉన్న తరుణంలో మిమ్మల్ని ఎలా చూస్తారు అనే క్వశ్చన్కి నిజంగా వాళ్ళ వైపే ప్రజల ఆలోచన చేసే విధంగా ఉంటే 2018 సార్వత్రిక ఎన్నికల్లో 2014లో తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తే ప్రజలు, మరి ఒకసారి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిన తర్వాత రెండోసారి 2018లో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి, ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకుంటుంది కదా.
అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా తిరస్కరించినటువంటి ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఎలా ఆదరిస్తారు, ఏం అద్భుతాలు జరిగినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు చూస్తారు. అది మాటికి తప్పే. బీజేపీ పార్టీ విషయానికి వస్తే అది కేవలం మతతత్వ పార్టీ కాబట్టి అది ఉత్తరాది రాష్ట్రాల వరకు మాత్రమే వారి యొక్క పార్టీ బలోపేతానికి కానీ పరిపాలనకు కానీ పనికొస్తుందేమో, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ సింగిల్ డిజిట్ కూడా దాటుతుంది అని చెప్పేసి నేను నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఆ వాతావరణం మేము రాష్ట్రమంతా తిరిగి వచ్చాము కాబట్టి ఎక్కడ కూడా అటువంటి ఆనవాళ్ళు మాకు ఏమి కనిపించట్లేదు. అది పేరుకు చెప్పుకోవడానికి బీజేపీ పార్టీ ఉండొచ్చు, మరి ఆ మాదిరిగా చూస్తే బీఎస్పీ కూడా జాతీయ పార్టీ అవుతుంది. సో ఈ రోజున బీజేపీ అయినా బీఎస్పీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా జనం ఆలోచనలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏంటి అని అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇది వాస్తవం. 119 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేస్తారా లేకపోతే ఏ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు చూస్తే అఖిలపక్షం ఏర్పాటు చేసి వస్తున్నారు, ఒక ఫామ్ చేస్తారు అన్ని పార్టీలు కలిసి. సో అట్లా ఏమైనా ఆలోచన ఉందా? మేమైతే ఒంటరి పోరే. ఓకే, మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటుంది. ఇప్పుడు ఒక కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పేపర్ లీకేజ్ వల్ల. నిరుద్యోగుల కోసం వారికి న్యాయం జరగాలి కాబట్టి అందరం ఒకే లైన్ మీదకి రావాలనే ఉద్దేశంతో మేము ఒక ఫోరం ఏర్పాటు చేస్తాం, అఖిలపక్షాలతో కలిసి మరి ఫైట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ అది ఇప్పటివరకే ఉంటుంది తప్పితే, ఒక స్పెషల్ కాజ్గా తీసుకున్నాం తప్పితే, మేము రానున్న రోజుల్లో అన్ని పార్టీలతో కలుపుకొని మేము అందులో ఒకటి ఉండాలని చెప్పేసి మేము ఏ రోజున కోరుకోలేదు. మేము ఎంతసేపటికి మాకంటూ ప్రజలు ఉన్నారు, ఓట్లేసే ఓటర్స్ వారే కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారనేటువంటి ఒక బలమైన నమ్మకం ఉన్నది కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మా పోరు ఒంటరిగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఎక్కువ చర్చకు వచ్చింది పేపర్ లీకేజ్ విషయం. టీఎస్పీసీ పేపర్ లీకేజ్ విషయంలో రాశేఖర్ అనే వ్యక్తి మరి బీజేపీ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు ప్రచారం చేస్తారు, లేదు వాళ్ళతో సంబంధాలు అన్ని వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. నిన్న చూస్తే బండి సంజయ్ అంటే తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ప్రమేయం ఉందని ఏవన్గా కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఎట్లా, నిజంగా వాళ్ళు పేపర్ లీక్ చేసి ఉన్నారా లేకపోతే ఒక రాజకీయం ఏమైనా నడుస్తుంది అనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు? ఇక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తుంది అండి. ఎందుకు అంటే పకడ్బందీగా కండక్ట్ చేయాల్సినటువంటి విధానాన్ని టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. ప్రశ్నపత్రం లీక్ అయింది, లీక్ అయిన తర్వాత కూడా ఎంత చులకనగా కేటీఆర్ గారు మాట్లాడతారంటే ఏదో చిన్న తప్పు జరిగింది, ఏదో ఒకరిద్దరు చేసిన తప్పుకి దాన్ని ఓ ఇంత భూతద్దంలో పెట్టి రద్దాంతం చేస్తారు అని చెప్పి మాటలు చాలా బాధ అనిపించాయి. అది మేం బాధపడ్డది కాదు, 40 లక్షల మంది నిరుద్యోగులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడ్డారు. అటువంటి పరిస్థితుల్లో మరి దానిపైన మేము పోరాటం చేస్తూ ఉంటే మరి బండి సంజయ్ గారు కూడా, మరి నాకు కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరిగిందన్న విషయము. మరి ఆ ప్రశ్నపత్రంలో కూడా మరి కావాలని చెప్పేసి వీళ్ళు, మాకు ఒక అనుమానం కూడా ఏమొస్తుంది అని అంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి పెట్టాడు కేసీఆర్. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీజేపీ యొక్క వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడం కోసం, అది కాంగ్రెస్కు లాభం జరగకుండా ఉండడం కోసం బీజేపీనే బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకుండి నడిపిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి కూడా, లిక్కర్ స్కామ్లో కవితని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి వార్తలు పుంకాలు రాశారు. మరి ఆధారాలు ఉన్నాయి, అయిపోయింది ఇంకా అరెస్ట్ చేస్తున్నాం, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మరి అది ఒక క్వశ్చన్ మార్క్. అదే మాదిరి ఇప్పుడు చూస్తే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసమే మళ్ళీ బీజేపీ ఇంకొక పన్నాగం బండి సంజయ్ ఏమనుకో ఉన్నాడు అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టి, అంటే వీళ్ళకు వీళ్ళే ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ తోటి కొలుడ్ అయిపోయి వాళ్ళకు వీళ్ళు వీళ్ళకు వాళ్ళు అన్నట్టుగా చూస్తూ కాంపిటీషన్ని క్రియేట్ చేసుకునే పద్ధతిలో వాళ్ళు ఇదంతా సృష్టిస్తున్నారేమో అని చెప్పేసి అనుమానం ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఈవెన్ ఈరోజు జరిగిన ఘటనతోటి కూడా బీజేపీ బండి సంజయ్ ఏమని ఉన్నాడు అని అంటే దాన్ని గుర్తించింది పోలీస్ వాళ్ళు, నిర్ధారించింది కాబట్టి దానిపైన కూడా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి చెప్తాము. ఎందుకు అంటే ఏది ఏమైనప్పటికీ నిజాయితీగా మనం పోరాటం చేద్దాం. నిజంగా అక్కడ బండి సంజయ్ గారు కూడా అక్కడ ప్రశ్నపత్రంలో ప్రధాన ముద్దాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది అని అంటే దానిపైన కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము అదే అంటున్నాం, ఏదైనా నిజాయితీగా పనిచేయాలి ప్రజల కోసం, కానీ స్వార్థం కోసం ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ వారి స్వలాభం కోసం
విద్యార్థులతో గాని నిరుద్యోగులతో గాని చెలగాటం ఎందుకు అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని అడుగుతాం. ఓకే, ఇవాళ నువ్వు చేసే నాటకాలైనా నీవు ప్రేరేపించేటువంటి కార్యక్రమాలైనా చూస్తే ఇవాళ నష్టపోయేది అల్టిమేట్గా విద్యార్థులు నిరుద్యోగులకి. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఇటువంటి విధవ వేషాలతోటి ఇంకా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు తప్పితే మరొకటి కాదు. ఓకే, సాఫ్ట్గా ఉండే రామరెడ్డి గారు ఈ రాజకీయాలకు రావడానికి గల కారణం ఏంటి ఏం చెప్తారు? అసలు సాఫ్ట్వేర్ చేసుకున్నటువంటి వ్యక్తి రాజకీయాలకు ఎందుకు వచ్చాడు అసలు? యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. 2007-8-9 సంవత్సరం వరకు కూడా నాకు రాజశేఖర్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడే నేను సార్కు దగ్గరయ్యాను. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సి కంప్యూటర్స్ కోర్సు చదువుకున్న తరుణంలో నేను ఆర్థికంగా చాలా పూర్ స్టూడెంట్. ఆ రోజు చదువుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, సార్ నాకు ఎంఎస్సిలో 6th ర్యాంక్ వచ్చింది కానీ ఎలిజిబిలిటీ నాకు యూనివర్సిటీలో రావట్లేదు, ఓసీ కాబట్టి ఉన్న 30 సీట్స్లో బయట ప్రైవేట్ కాలేజ్ వస్తుంది అని చెప్పి ఆర్థిక సహాయం అడగడంతో ఆయన నా యొక్క ప్రతిభను గుర్తించి నాకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా సిఎల్పి నేతగా ఉన్నప్పుడు 2001 సంవత్సరంలో నాకు రాజశేఖర్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేయడం, ఆ తర్వాత నేను ఎంఎస్సీ కంప్యూటర్ పూర్తి చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేయడం, తర్వాత ఇన్స్టిట్యూట్ పెట్టడం. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయాలకి ఇంట్రెస్ట్ అండి. ఎన్ఎస్సీలో పనిచేశాను, యూత్ కాంగ్రెస్లో పనిచేశాను. ఓకే సార్, 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు, అంతకంటే ముందు ప్రజాప్రస్థానం పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను కూడా వస్తాను సార్ అని అడిగితే సార్ ఒప్పుకోలేదు, నువ్వు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్, నువ్వు చదువుకోవాలి, రేపు ప్రయోజనం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేయలేదు సార్. ఆ తర్వాత సీఎం అయిన తర్వాత నేను ఆ క్యాంప్ ఆఫీస్కి, నాకు క్యాంప్ ఆఫీస్ ఎలా అయిపోయిందంటే నాకు సొంత ఇంటి మాదిరిగా అయిపోయింది. ఎప్పుడంటే అప్పుడు పోయేది సార్ని కలిసేది, నాకు స్టూడెంట్స్ ఇష్యూస్ మీద కూడా సార్తో మాట్లాడడం, ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే స్కీమ్ కూడా నేను చాలా గౌరవంగా చెప్పుకోగలుగుతాను. నాలాంటి పేదలు ఎంతోమంది ప్రతిభ ఉండి కూడా చదువుకోలేకపోతున్నారు కదా, అటువంటి వాళ్లకు మనం ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలబడితే వారికి చేయని అందిస్తే తప్పకుండా ప్రయోజనాలు అవుతారు అని చెప్పేసి సార్ ఆ రోజునే అనుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి నాలాంటి పేద స్టూడెంట్స్ని చదివించడంతో ఎంతోమంది ప్రజలు అయ్యారు, చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూనే ఆ తర్వాత నేను సార్ ఒక కోఆపరేషన్తో ఒక కంపెనీ కూడా పెట్టుకోవడం, ట్రైనింగ్ డివిజన్లు పెట్టుకోవడం. ఆ తర్వాత 2009 సంవత్సరంలో సూర్యాపేట జనరల్ సీట్ అయింది, అప్పుడు ఒక 2004 అది రిజర్వ్డ్ ఉండే, 2009 అది జనరల్ కావడంతో నేను కూడా పోటీ చేస్తా సార్ అని ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే సార్ ఆశ్చర్యపోయాడు. నీకు అవసరమా, నువ్వు మంచిగా కష్టపడుతున్నావు, బిజినెస్ చేసుకోవాలంటే లేదు సార్ నేను పోటీ చేస్తా అంటే సార్ నా యొక్క కోరికను సున్నితంగా తిరస్కరిస్తూ కానీ బలమైన కోరిక కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేశాడు లాస్ట్. ఓకే, నేను సూర్యాపేట పోయి ఆ రోజున పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని నా రిపోర్ట్స్ అని ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకొని నేను వచ్చేసరికి సార్కు రిపోర్ట్ ఉంది, మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత ఆ రోజున 2009 కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ మళ్ళీ ఢిల్లీకి మారుతాయి కదా, ఏపీ బాహర్ పోయినా అక్కడ ప్రాబుల్ లిస్ట్ 3 నేమ్స్ పంపితే ఆ 3 నేమ్స్లో నా పేరు కూడా ఉంది 2009. కానీ ఆ రోజున పరిస్థితులు బట్టి రామరెడ్డి గారు మినిస్టర్గా ఉండి ఆయనకి ఇవ్వడం, ఆ తర్వాత నేను సపోర్ట్ చేయడం, సార్ 2వసారి కూడా అధికారంలోకి రావడం, ఆ తర్వాత సార్ చనిపోయిన తర్వాత నేను మళ్ళీ జగనన్నతో ట్రావెల్ చేయడం. ఓకే, నేను పూర్తి స్థాయిగా రాజకీయాల్లో నేను జగనన్నతో ఓదార్పు యాత్రలో ఉండడం, వాటి యాక్టివిటీస్ పైన దృష్టి కేంద్రీకరించి ఆ క్రమంలో నడుస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం రావడం, మళ్ళీ షర్మమ్మ గారు పార్టీ పెడతాన్న తర్వాత ఇక పూర్తి స్థాయిలో షర్మమ్మ సేవలు అందిస్తూ ఉంటాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు పొలిటికల్గా దూరం అయిపోయి పొలిటికల్గా నేను ఒకటే నమ్ముకున్నాను, నాకు నా యొక్క భవిష్యత్తుకి పునాది వేసింది రాజశేఖర్ రెడ్డి గారు, ఆ కుటుంబానికి అండగా నిలబడాలనుకున్నాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత యాక్టివ్గా లేకపోవడంతో నేను కూడా సైలెంట్ అయిపోయాను. నేను రాజకీయ స్వార్థం ఏ రోజు ఆలోచన చేయాలి, రాజకీయ స్వార్థంగా ఉంటే నేను వేరే పార్టీలకు పోవాలి, వేరే ఆలోచన చేయాలి, కానీ నేను ఏ రోజున రాజకీయాల్లో ఉండాలి యాక్టివ్గా అని చెప్పి అనుకోలేదు. మళ్ళీ షర్మిలమ్మ గారు పార్టీ పెడుతున్నప్పుడు నన్ను పిలవడం, నాతో పార్టీ పెట్టేదానికంటే ముందు చర్చించడం ఎలా ఉంటుంది ఏం కదా అన్నప్పుడు అనేక రకాల విశ్లేషణలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నేను ఉన్నాను. నేను అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా నాలో ఊపిరి ఉన్నంత వరకు
నేను ఆ కుటుంబానికి నేను రుణపడి ఉండాల్సిందే ఉంటాను. నా సేవ అనేది ఎప్పటికీ శర్మలమ్మకు సేవ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు సూర్యాపేట విషయంలో క్లారిటీ ఉందా? ఏమైనా ఈక్వేషన్స్ ఇబ్బంది లేవండి, సూర్యాపేట నుంచి నేను పోటీ చేస్తాను తప్పకుండా. నేను అక్కడ స్థానికుని, మిగతా అభ్యర్థులు మిగతా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి లీడర్లంతా కూడా పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. ఈసారి తప్పకుండా లోకల్ అభ్యర్థిగా నేను ఉంటాను కాబట్టి ప్రజలందరూ కూడా మరి స్థానికనైనటువంటి నాకు తప్పకుండా అవకాశం కూడా కల్పిస్తారంటే ఒక బలమైన నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే పాదయాత్రలు కూడా శరీరం కూడా చూసింది, మంచి మద్దతు వచ్చింది, పెద్ద ఎత్తున మీటింగ్ కూడా సక్సెస్ చేసుకున్నాం. రానున్న రోజుల్లో తప్పకుండా నాకు ప్రజలు అవకాశం కల్పిస్తారు. శర్మిలమ్మ గారు ఖమ్మం డిస్టిక్ పాలేరు నుంచి పోటీ చేస్తారని చెప్పి చాలామంది, ఎందుకు వేరే చోటు నుంచి పోటీ చేయొచ్చు కదా అని చెప్పి ఒక చర్చ కూడా జరిగింది. ఎందుకు ఆ ప్రాంతం ఎంచుకోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? మేము దాదాపుగా 80 పైచలకు కాన్స్టిట్యున్సీలు పాదయాత్ర చేస్తూ వస్తున్న క్రమంలో పాలేరులో ప్రత్యేకించి అక్కడ ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా అమ్మా ఈసారి మీరు మా దగ్గర నుంచి పోటీ చేయాలని చెప్పేసి ప్రతి విలేజ్లో వాళ్ళు అడ్డుపడి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే వేరే కాన్స్టిట్యున్సీలు కూడా కొంతమంది అడుగుతున్నారు కానీ ఇక్కడ డిఫరెంట్గా రోడ్డుకు అడ్డం పడి మహిళలు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు చాలామంది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కూడా వాస్తవానికి అక్కడ ఎక్కువనే ఉన్నారు, కొన్ని చోట్ల ఉన్నారు ఇంకా అక్కడ ఇంకాస్త ఎక్కువ ఉన్నారు. అనేసరికి శర్మమ్మ గారు వారి యొక్క కోరికను చాలా సున్నితంగానే కొన్ని చోట్ల తిరస్కరించడం కూడా జరిగింది స్టార్టింగ్లో. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ప్రెజర్ చూసి తట్టుకోలేక లేదు అంతగా కోరుకుంటున్నటువంటి నాన్న అభిమానులు నేను ఎందుకు వాళ్ళని రిజెక్ట్ చేయాలి, తప్పకుండా ఆలోచన చేస్తానని చెప్పేసి కొండపల్లిలో ఒక నేలకొండపల్లిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చాలామంది మేము ఊహించలే, వేల మంది జనాలు ఒకేసారి వచ్చి ఆ సభకు అటెండ్ అయ్యి పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చి మీరు ఇప్పుడు మాకు చెప్పాల్సిందే మీరు ఇక్కడ పోటీ చేస్తున్నావు అని చెప్పి అడిగేసరికి ఆ మీటింగ్లో శర్మలమ్మ తప్పకుండా నేను పాలన నుంచి పోటీ చేస్తున్న మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడి మరి ఖమ్మం జిల్లా లోని రూరల్ మండలం అంటే అది పాలేరు కాన్స్టిట్యున్సీకి వస్తుంది, ఆ పాలేరు కాన్స్టిట్యున్సీ ఆ రూరల్ మండలంలో ల్యాండ్ కూడా కొనడం అక్కడ భూమి పూజ కూడా చేయడం జరిగింది అన్నట్టు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నడుమ ఆ పాలేరు నుంచి ఎంచుకోవడం జరిగింది. అంటే నిజంగా గెలిచే అవకాశం నిజంగా ఉందంటారా, లేకుంటే నేను పార్టీ వ్యక్తి కాబట్టి కాకోకుండా జనరల్గా ఎనాలిసిస్ చేసి మీరు ఏం చెప్తారు అసలు ఆ నియోజకవర్గానికి సంబంధించి? తప్పకుండా గెలుస్తారండి. అక్కడ మీరు ఒక ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ పోటీ చేస్తుంది అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఏ రకంగా అయితే పులివెందులు అయిందో తప్పకుండా శర్మిలమ్మ కూడా పాలేరు అనేటువంటిది ఆ మాదిరిగానే ఉంటుంది. ఓకే, మేము అనడం కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ రకంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే వారికి కావాల్సింది వారి సంక్షేమం, ప్రజల బాగోగులు చూసుకునేటువంటి వాళ్ళు కావాలి. అక్కడ ఏ రోజున కూడా 11 సార్లు అక్కడ శాసనసభకు ఎన్నికలు జరిగితే 10 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఓకే, అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఒక బై ఎలక్షన్ మాత్రమే, ఎప్పుడూ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది లేదు. ఓకే, అక్కడ బీజేపీ అనేది అసలే లేదు. మరి రాజశేఖర రెడ్డి గారు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ మీన్స్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు, గతంలో ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారు కూడా అక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో గెలిచినాడు. సో ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీ పోయినాడు. వారంతా కూడా శర్మిలమ్మ వచ్చిన తర్వాత ఓ ఉపేందర్ రెడ్డి గురించో ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య గురించి ఎందుకు ఆలోచన చేస్తారు? చేయరు. తప్పకుండా శర్మిలమ్మను ఆశీర్వదిస్తారు, ఒక మంచి మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి వారు సిద్ధమై ఉన్నారు. సర్వేలు చేయించాము. అన్ని సర్వేలు కూడా మాకు అనుకూలంగా వచ్చినాయి కాబట్టి ప్రజలు కోరిక మేరకే కాకుండా మేము సర్వేలు చేయించుకున్న తర్వాతనే ఆ నిర్ణయం తీసుకున్న జరిగింది. ఫైనల్గా ఒక్కోసారి పార్టీలో ఒక 5 మీలాంటి వాళ్ళు తప్ప ఎక్కువ ఎవరు మాట్లాడరు, మాట్లాడడానికి అవకాశం ఉండదు అనేటువంటి ఒక ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడాలి లేకనా, లేకపోతే ఒక క్రమ పద్ధతిలో మీరే మాట్లాడాలి అని చెప్పి ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా మీకు? అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇండికేషన్స్ అనేది ఏం లేదండి. మేము అవకాశం ఉన్న చోటెల్లా కూడా పార్టీ విస్తరణ కోసం ఆ ఫ్రీడమ్ ఇచ్చాము. వారు వారి స్థాయిని బట్టి వారికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు ఉంటారు. అంతే తప్పితే నువ్వు ఇదే మాట్లాడాలా అదే మాట్లాడాలని చెప్పేసి మేము హద్దు ఎవరికీ పెట్టలేదు. అది పూర్తిగా రూమర్ మాత్రమే. కష్టపడి పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తకు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు గుర్తింపు ఉంటుంది. ఓకే, ఆ గౌరవాన్ని పెంచే బాధ్యత కూడా శర్మిలమ్మ తీసుకుంది. ఆ రోజున ఖమ్మం సంకల్ప సభ ఏప్రిల్ 9 రోజు కూడా చెప్పడం అదే, కార్యకర్తలనే ఇంచే నేను లీడర్లుగా తయారు చేసుకుంటానని చెప్పడం అంటే అది మామూలు మాట కాదు, ఒక బ్రహ్మాస్త్రం లెక్క అన్నమాట. కాబట్టి మీరు మేము ఈ స్థాయిలో, మీరు మండల స్థాయి అయితే మండల స్థాయి, నియోజకవర్గం అయితే నియోజకవర్గం, జిల్లా స్థాయి అయితే జిల్లా స్థాయిలో మీరు కష్టపడండి,
గుర్తింపు తెచ్చుకోండి. మీ కష్టాన్ని పార్టీ గుర్తిస్తుంది అని ఒకటికి 10 సార్లు నేను చెప్పగలను. ఓకే, అంటే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చాలా మంది మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాదని కొత్తగా ఇప్పుడు రామరెడ్డి లాంటి వాళ్ళు చెప్తే తీసుకొచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి వార్తలు తెలుసుకునేటువంటి పరిస్థితి. అది తప్పండి, ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్తి సేవలు ఇచ్చాను, అందించాను. ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కూడా డేవర్ నుంచి నేను శర్మమ్మతో ట్రావెల్ అవుతా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని నేను గుర్తుపట్టగలుగుతాను, వాళ్ళని పేర్లు పెట్టి పిలవగలుగుతాను. వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క స్థాయి పూర్తిగా నాకు తెలుసు. ఎవరు ఏంటి, వారి ఎక్కువ స్థాయిని ఉంచుకొని నాకు అదే పదవి కావాలంటే వారికి అది దక్కకపోవచ్చు. దక్కనంత మాత్రాన వారిని ఎంకరేజ్ చేస్తున్నా పక్కన పెట్టారు అని చెప్పేసి వాళ్ళు అపోహపడుతుంటారు. ఓకే, నేనేం చేస్తాను అని అంటే ఎవరి స్థాయి ఏంటి, ఎవరు ఎలా కష్టపడుతున్నారు, వారి యొక్క స్థితిగతులన్నీ కూడా శరీరమ్మకు ప్రాంప్ట్గా, నాకు ఎటువంటి స్వార్థం లేదు కాబట్టి నేను స్వార్థానికి పనిచేయాలని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పిట్టరామరెడ్డి కంటూ ఒక గ్రూప్ ఉండాలని చెప్పి నేను ఏ రోజు కోరుకోలేదు, కోరుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, నేను శరీరమ్మకు శిష్యునిగా పనిచేస్తున్నప్పుడు, ఆమె అడుగుజాడల్లో నేను పనిచేస్తున్నప్పుడు, నేను ఆ కుటుంబానికి భక్తునిగా ఉన్నప్పుడు నాకు పార్టీ ఎంత బలోపేతమైతే ఆ బలోపేతమై అంత విస్తరించే క్రమంలో నేను ఒక సభ్యునిగా ఉండాలని కోరుకుంటాను తప్పితే నాకంటూ ఒక గ్రూప్ అనో నాకంటూ ఒక ప్రత్యేకత ఐడెంటిటీ ఉండాలని ఏ రోజు కోరుకోలేదు. నేను అలా ప్రతి రిపోర్ట్ శరీరమ్మ గారికి ఒరిజినల్ రిపోర్ట్ నేను అక్కడ పెట్టడం జరుగుతుంది. శరీరమ్మ గారికి నేను ఒక్కనే కాదు, నా మాదిరి కొన్ని ఏజెన్సీలు, కొంతమంది ఏజెన్సీలతో రిపోర్ట్ తెప్పించుకుంటారు. అవి ఇవి ట్యాలీ చేసుకున్న తర్వాత ఆ నిర్ణయం శరీరమ్మ తీసుకుంటుంది. అది కొంతమందికి నచ్చక వాళ్ళకు దక్కలేదు అని చెప్పేసి నేనేంటంటే డైరెక్ట్గా శరీరమ్మతో యాక్సెస్ ఉంటాను కాబట్టి కనపడేది నేను కనపడుతుంటాను. కనపడని వ్యక్తులు కూడా కొంతమంది బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, అది వాళ్ళకి తెలియదు. అట్లా అని చెప్పేసి నేను వారు అన్నా కూడా ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా నేనేమి టెన్షన్ పడేది లేదు, నేనేమి ఫీల్ అయ్యేది లేదు. అట్లని చెప్పేసి వాళ్ళు అన్న మాటలు నేను మనసుకు తీసుకొని బాధపడేది లేదు, ఎందుకంటే వాళ్ళు మా కుటుంబ సభ్యులే, అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి వారికి కూడా అప్రోప్రియేట్ టైంలో వారి స్థాయికి తగ్గట్టుగా పదవి అనేది కల్పించాలనేటువంటిది నేను ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా చేస్తానే ఉన్నాను. ఆ ఇబ్బంది ఏమి లేదు. సో మరోసారి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే శర్మిలమ్మ గారు సడన్ గా ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరినప్పుడు అట్లాంటిది మళ్ళీ ఏమైనా ప్రగతి భవన్ ముట్టడి ఉంటుందని లేదండి, అటువంటి ఆలోచన ఏమి లేదు. ఏం లేదు అటువంటి. సో మళ్ళీ అందరు కలిసి ప్రగతి భవన్ ముట్టడించాలని చెప్పి అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు అఖిలపక్షలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అదొక ముట్టడి అనే కార్యక్రమం అన్నదానికంటే మనం అందరం కలిసిపోదాం, కలిసి కేసీఆర్ దగ్గరికి వెళ్దాం, నువ్వు ఎందుకు నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు అని చెప్పి అడుగుదాం. ఓకే అనే ఆలోచన మాత్రం చాలా బలంగా చేస్తున్నాం. సరే అది కలిసి వచ్చే పార్టీలు ఉంటే సంతోషం, ఒకవేళ అటువంటి పరిస్థితి లేనప్పుడు తప్పకుండా మేము సింగిల్గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎప్పటికైనా సరే మేము రాజకీయాలు అనేది ఆలోచన చేయట్లేదు. అంటే వాళ్ళకు న్యాయం జరిగింది అంటే అదే మాకు చాలు అనే కోణంలో ఉన్నాం కాబట్టి రానున్న రోజుల్లో అటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా అది ఒక ముట్టడి అనేది కాకుండా కలిసే ప్రయత్నం అయితే చేస్తాం, కలవాలని మాత్రం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఆయన కూడా అర్థం కావాలి కదా అని చెప్పేసి. ఓకే, సో ఫైనల్గా దానికోసమే ప్రజలకు మంచి జరిగితే మీకు అదే అధికారం వచ్చినట్టుగా అంతే భావిస్తాం. సో అది ఇంకా పాదయాత్ర కంప్లీట్ అయినట్టున్నా నేను ఏమైనా బస్సు యాత్ర అట్లాంటి ప్లాన్ చేస్తున్నాను? దాదాపుగా కంప్లీట్ అయింది, ఇంకొక 10-15 రోజులు పాలేరులో అది రెండో దఫా పెట్టుకుంటున్నాం కాబట్టి అది జూన్ జూలైలో అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు కూడా మాకు మళ్ళీ ఈ మహబాబాద్లో పాదయాత్ర తర్వాత పాలేరు డోర్నకల్ మీదుగా పాలేరులోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే మళ్ళీ అక్కడ లేని ఇష్యూ స్టార్ట్ చేసి మరి శాంతి భద్రత వివాదం కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు మా పర్మిషన్ క్యాన్సిల్ చేయడంతో మరి ఆపేయడం జరిగింది. ఇంకొక 15 రోజులు పెండింగ్ ఉంది పాదయాత్ర. సో ఇది ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారన్న, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఓటు వేయాలి అంటే ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? మనం ఆ రోజు ప్రతి ఒక్కరం కూడా ప్రత్యేక తెలంగాణ కోసం ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ ఉద్యమ ఆకాంక్షలు మనకు నెరవేరలేదు కాబట్టి ఇవాళ కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు, అది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, పక్కా గృహాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రుణమాఫీ దగ్గర నుంచి జలయజ్ఞం లాంటి పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు కూడా హక్కును చేర్చుకున్నటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పాలన కావాలంటే
మరి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎవరికి కూడా అందలేదు కాబట్టి మీరందరూ కూడా బయటికి రండి మరి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మనం తీసుకొద్దాం అది శర్మిలమ్మ తోటే సాధ్యమవుతుంది శర్మిలమ్మ ఎంతో నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధి తోటి మరి పేద ప్రజల కోసం సాధారణ ప్రజల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర భాగోగుల కోసం మనమందరం కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి రానున్న రోజుల్లో తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న సంక్షేమ పాలన బ్రహ్మాండంగా అమలు చేసుకుందాం బంగారు తెలంగాణకు బాటలు వేసేది కూడా శర్మిలమ్మ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం థాంక్యూ అన్న థాంక్యూ